అందరికీ నమస్కారం. నేను మీ హారిక. బిగ్ బాస్ సీజన్ 5 మరికొన్ని గంటల్లో అని ఒక థంబ్నెయిల్ చేశాను. అసలు బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు వస్తుంది? ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే ప్రోమో ఎప్పుడు వస్తుంది అనే దానికి అనమాట. బిగ్ బాస్ సీజన్ 5 మనకు వచ్చేసి సెప్టెంబర్ 5 వస్తుంది. ఆ విషయం వచ్చేసి ఇప్పటికే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. నేను కూడా మీకు డే 1 నుండి క్లియర్ కట్గా చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 5 అనేది సెప్టెంబర్ 5 వస్తుంది. అయితే ప్రోమో ఎప్పుడు వస్తుంది? ప్రోమో మరికొన్ని గంటల్లో అంటే ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మ్యాక్సిమం 28 ఈవినింగ్ మీకు ప్రోమో రావచ్చు. బై ఛాన్స్ వాళ్ళు ఇంకా ముందు రావాలి అనుకుంటే కనుక 27th సాటర్డే కూడా మీకు, ఆగస్ట్ 27th కూడా ప్రోమో అనేది రిలీజ్ చేసేటువంటి అవకాశం చూపిస్తుంది. లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 4 అనేది గమనించినట్లయితే సీజన్ 4లో కూడా వాళ్ళు ముందుగా వచ్చారు, ముందు రోజే రిలీజ్ చేశారు. వీళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదు. ఇప్పుడు సెప్టెంబర్ 5 షో అనేది స్టార్ట్ అవ్వాలి, సెప్టెంబర్ 5 కన్ఫర్మేషన్ డేట్ అది కన్ఫామ్గా అయ్యింది. సో సెప్టెంబర్ 5 వీళ్ళు రావాలి అంటే కనుక వీళ్ళు ప్రోమోని దంచాలి. ఎలా దంచుతారు? మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి రుబ్బినట్టు కంటిన్యూస్గా ప్రోమోని రిలీజ్ చేస్తూనే ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేసి సెప్టెంబర్ 5 వస్తుంది 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 అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వెయ్యాలి. అలా వెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రోమోని కనుక లేట్ చేశారంటే కనుక వీళ్ళకి అవకాశం అనేది లేదు. పాపులారిటీ కావాలి, హైప్ అనేది క్రియేట్ చేయాలి. సో వీళ్ళ దగ్గర ఎక్కువ ఛాన్స్ లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో అనేది ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బై ఛాన్స్ ఇన్ ద లీస్ట్ కేస్ ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక లేట్ అవుతుంది వాళ్ళ ఎడిటింగ్లో కానీ ఏదైనా కానీ ప్రొడక్షన్ వర్క్లో కానీ కొంచెం లేట్ అవుతాయి కనుక మనకు 28 ఈవినింగ్ కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో రిలీజ్ చేస్తారు. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు సెప్టెంబర్ 5 బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఓపెనింగ్ వస్తుందని చెప్పేసి. ఆ రోజు స్టేజ్ మీద వచ్చేసి మనకి కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ షూటింగ్ అనేది మనకు 4th షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ షూట్ అయిపోయింది. ఏవి షూట్ కావచ్చు, వాళ్ళు రావాల్సినటువంటి ప్రోమో షూట్స్ కానీ డ్యాన్స్ కానీ ఏవి ప్రోమో డ్యాన్స్ షూట్స్ ఇవన్నీ కంప్లీటెడ్. కంటెస్టెంట్స్ మొత్తం టోటల్గా 16 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ వచ్చేసి క్వారంటైన్లో ఉన్నారు. మీ అందరికీ ఈ విషయం నేను ఆల్రెడీ నిన్ననే వీడియో చేసి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో వీళ్ళలో కొంతమంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి దీంట్లో కూడా ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్, ఈషా చావ్లా ఉన్నారా? 100 to 200% మార్క్ మై వర్డ్, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు అంటే ఇదేం లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, దాని వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది. అదొక ఫేక్ న్యూస్. ఈషా చావ్లా వచ్చేసి 100 to 200% బిగ్ బాస్ సీజన్ 5లో రావట్లేదు. దాన్ని ఆవిడ కుట్టి పారేసింది. ఆవిడ కామెంట్స్ పక్క పెడితే కూడా రియల్గా కూడా బిగ్ బాస్ సీజన్ 5లో ఈషా చావ్లా లేదు. ఇంకా చాలామంది అడుగుతుంది కార్తీక దీపం మౌనిత. మౌనిత క్యారెక్టర్ని చంపేశారు, తర్వాత మళ్ళీ క్యారెక్టర్ని బతికిచ్చారు, తర్వాత వచ్చేసి ఆవిడ కార్తీక దీపం సీరియల్లోనే చేస్తుంది, హాట్ స్టార్ వాళ్ళు ఒప్పుకోలేదని, స్టార్ మా వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి చాలామంది కామెంట్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. బట్ నేను ఒకటే చెప్పగలను, మౌనిత రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే తనకి బిగ్ బాస్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 5లో మౌనిత వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. మౌనిత అంటే ఎవరో కాదు, తన అసలు పేరు శోభా శెట్టి గారండి. శోభా శెట్టినే కార్తీక దీపంలో మౌనిత బిల్లను. సో తను వచ్చేటువంటి అవకాశాలు 95% ఉన్నాయి. ఒక 5% తనకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ లేకపోతే ఇంకేమైనా కమిట్మెంట్స్, హాట్ స్టార్ వాళ్ళు ఒప్పుకోలేదు ఇవైతే ఫేక్ కానీ, బట్ తనకి పర్సనల్గా ఏమైనా కమిట్మెంట్స్ ఉంటే రాకపోవచ్చు అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్, హనీ మాస్టర్ ఉన్నారా? హనీ మాస్టర్ లేరండి. మీరు దీన్ని కూడా మార్చేసుకోవచ్చు. ఎందుకు హనీ మాస్టర్ లేరు అంటున్నానంటే ఇది ఒక లీక్డ్ ఇన్ఫో కాకపోయినా కూడా ఆల్రెడీ డ్యాన్స్ మాస్టర్ కేటగిరీ ఉంది. నిన్నటి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన ఆ లిస్ట్ ఎంత పర్టికులర్గా రిలీజ్ చేశానండి. సో హనీ మాస్టర్ వచ్చేసి లేరు, కానీ ఆ ప్లేస్లో నటరాజ్ మాస్టర్ ఉన్నారు. నేను మీకు నిన్ననే కన్ఫర్మేషన్ ఇచ్చాను నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఉన్నారని చెప్పేసి. నటరాజ్ మాస్టర్ వచ్చేసి డ్యాన్స్ కేటగిరీలో ఉన్నప్పుడు మళ్ళీ హనీ మాస్టర్ వచ్చేసేటువంటి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ వచ్చేసి కూడా డ్యాన్స్ కేటగిరీ, అదే కేటగిరీ నుండి ఇప్పుడు హనీ మాస్టర్ తీసుకుంటే వేరే కేటగిరీ. అంటే యూట్యూబర్ కేటగిరీ కావచ్చు, యాంకర్ కేటగిరీ కావచ్చు, ఫేడ్ అయినటువంటి హీరో హీరోయిన్ కేటగిరీ కావచ్చు. ఇలాంటి క్యాటగరైజేషన్ ప్రకారం వాళ్ళు వస్తున్నప్పుడు అదే దాంట్లో కనుక అదే స్లాబ్లో వాళ్ళని తీసుకుంటే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇద్దరిని డ్యాన్స్ మాస్టర్స్ని అయితే లేరు. అది ఏ సీజన్లో కూడా జరగలేదు. 3rd సీజన్లో బాబా భాస్కర్ ఉన్నారు, 4th సీజన్లో అమ్మా రాజశేఖర్ ఉన్నారు. ఈ 5th సీజన్కి నటరాజ్ మాస్టర్ని వాళ్ళు కొరియోగ్రాఫర్గా, వాళ్ళకి ఇన్సైడ్ ద బిబీ హౌస్ ఏవైతే డ్రామాలు కావచ్చు, టాస్క్లు కావచ్చు, డ్యాన్సులు జరుగుతాయి,
వీటన్నిటి కోసం నటరాజ్ మాస్టర్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్, షణ్ముఖ జస్వంత్ ఉన్నారా, మీరే లేరని చెప్పారు కదా. అంటే నేను మీకు ఫస్ట్ డే వన్ నుండి చేసినటువంటి వీడియోలో చెప్తున్నది ఏంటంటే, షణ్ముఖ జస్వంత్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 5లో ఉన్నారు. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ నేనేమనుకుంటున్నానంటే, షణ్ముఖ జస్వంత్కి అంత ఫేమ్ ఉంది, చాలా సాంగ్ కవర్ సాంగ్స్ చేస్తున్నారు, అలాగే వెబ్ సిరీసెస్ లైన్డ్ అప్ అయినాయి కాబట్టి ఈ బిజీ స్కెడ్యూల్లో రాకపోవచ్చు అనేది నేను చెప్పాను. బట్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ కానీ జనరల్గా వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఏంటంటే షణ్ముఖ జస్వంత్ ఉన్నారు. ఇంకా షణ్ముఖ జస్వంత్ గురించి ఇప్పుడే చాలామంది కామెంట్స్లో చేస్తున్నారు. ఏమని కామెంట్స్ చేస్తున్నారు, షణ్ముఖ జస్వంత్ ఈ సీజన్కి విన్నర్ అవుతారా అంటున్నారు. సో అదేంటనేదండి, విన్నర్ అవుతారా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడే మనం డిసైడ్ చేయడానికి లేదు, అసలు స్టార్టే కాలేదన్నమాట. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 5 అనేది స్టార్ట్ కాలేదు, జస్ట్ మనకి లోగో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఒక సింపుల్ ప్రొమో బోర్డంకి బాయ్ చెప్పేద్దాం, గుడ్ బాయ్ చెప్పేద్దాం అని ఒక్క ప్రొమో రిలీజ్ అయింది. తప్పితే బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించి మనకి ఎక్కువగా ఏమీ జరగలేదు. సో డేస్ వెళ్తే ఇప్పుడు ఏంటంటే, సెకండ్ సీజన్లో చూసుకున్నట్లయితే కౌశల్ గారు విన్ అవ్వరు, విన్ అవుతారని ఒక్కరు కూడా, మీరు కావచ్చు నేను కావచ్చు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది 7th వీక్లోనో 5th వీక్లోనో వెళ్ళిపోవాల్సినటువంటి కౌశల్ మాండ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయ్యారు. సో ఈసారి కూడా ఎంతో హైప్తో వస్తున్నటువంటి కంటెస్టెంట్ అయినటువంటి షణ్ముఖ జస్వంత్ విన్నర్ అవుతారనేది టైం విల్ టెల్. నాట్ మీ ఆర్ నాట్ యూ, నో వన్ కెన్ నాట్ సే దట్, బట్ టైం విల్ డెఫినెట్లీ విల్ టెల్ షణ్ముఖ జస్వంత్ విన్నర్ అవుతారా లేదనేది టైం అనేది చెప్తుంది. ఆ తర్వాత ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, కంటెస్టెంట్స్ కన్ఫామ్ లిస్ట్ ఇదేనా, ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే, వీళ్ళ దగ్గర మొత్తం ప్రజెంట్ వచ్చేసి 16 కన్ఫామ్డ్ కంటెస్టెంట్, 3 బ్యాకప్ లిస్ట్ ఉంది. ఆ 3 బ్యాకప్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అందులో నుంచి వీళ్ళలో ఎవరైతే అయినా స్వాప్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కానీ, కరోనా కానీ, ఇంకోటి కానీ వాట్ ఎవర్ ద రీజన్స్ కుడ్ బి, మనకు తెలియదు ఏం రీజన్స్ అనేవి. సో స్వాప్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, మరి అవే కాస్ట్యూమ్తో మళ్ళీ స్టేజ్ మీద కనిపిస్తారా నాగార్జున గారు వచ్చినప్పుడు అని అడుగుతున్నాను. ఎస్, నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అవే కాస్ట్యూమ్ వేసుకుని అదే డ్యాన్సులు చేస్తూ కనిపిస్తారు. ఇంకా ఆ తర్వాత షో ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. షో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఇప్పిస్తున్నాయి. ఒకటి జనరల్గా ఏంటంటే, మనకి లాస్ట్ సీజన్ కావచ్చు, షో అనేది ఎన్ని రోజులు ఉంటుంది అని చాలామంది మేజర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. షో వచ్చేసి 105 డేస్ ఉంటుందా, 106 ఉంటుందా, ఇంకొంచెం ఎక్కువ చేస్తారా, ఇంక్రీజ్ చేస్తారా అంటే, సింపుల్ ఆన్సర్ ఏంటంటే షోని ఈసారి ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 5 ఏంటంటే పాండమిక్ ఉన్నటువంటి కరోనా టైంలో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టీఆర్పీ వస్తుంది. ఎక్కువ రోజులు రన్ చేయడం వల్ల ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఎండమాల్ వాళ్ళకి కావచ్చు, ఇట్లా స్టార్మా వాళ్ళకి కావచ్చు, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ అట్రాక్టివ్ చేసుకుని రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి. సో షో అనేది ఈసారి కొంచెం డేస్ పెంచేటువంటి అవకాశం అనేది ఉంది. మళ్ళీ చూడాలి వీళ్ళేంటంటే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఐపీఎల్ ఉంది, మాయాదీపం ఉంది, ఈఎంకే ఉంది, మీలో ఎవరు కోటీశ్వరుడు ఉన్నారు, ఇన్ని ప్రోగ్రామ్స్ను దాటుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 100-200% వాళ్ళకి టీఆర్పీ అనేది అవసరం. ఆ టీఆర్పీని బేస్ చేసుకొని మాత్రమే, టీఆర్పీ బాగా వస్తుంటే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒక రకమైన స్ట్రాటజీస్తో వస్తారు, ఒక తక్కువ వస్తే ఒక రకమైన స్ట్రాటజీస్తో వస్తారు. బట్ తక్కువ వస్తుంది అనేది గ్యారంటీగా చెప్పలేము, ఎందుకంటే ఎక్కువే వస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 అనేది చాలా అంటే చాలా హ్యూజ్ అయ్యే హిట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ షో నిర్వహిస్తున్నారో ఎండమ్మ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. మునుపటి కన్నా ఎక్కువ క్రేజ్ ఈసారి తీసుకొస్తే కనుక రాబోయే సీజన్స్ ఇంకా క్లిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికే వాళ్ళు ఏం చేశారంటే, ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ కంటే డబుల్ త్రిబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి కూడా షణ్ముఖ జస్వంత్ లాంటి వాళ్ళని కావచ్చు, యాంకర్ రవి లాంటి వాళ్ళని కావచ్చు, చాలా అంటే చాలా మందిని తీసుకొస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళు చాలా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. చూడాలి, ఇవి ఇప్పటికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. హౌస్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, హౌస్ వర్క్ వచ్చేసండి 99% కంప్లీట్ అయిపోయింది అని చెప్పవచ్చు. ఏంటి నిన్ననే కదా 95 అయిందంటే ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఓన్లీ ఆ హంగులు, పెయింట్లు అక్కడ ఇక్కడ ఇవి పెట్టాల్సింది, షోకేసు ఇవన్నీ ఎంతసేపులో చేస్తారు. సో ఇట్ హార్డ్లీ విల్ టేక్ 1 or 2 డేస్ అంతే. వాళ్ళు అలా చేసేసి
ఆ తర్వాత క్వారంటైన్ లో హోటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్త్ రోజు స్టేజ్ మీదకి తీసుకొచ్చేసి డ్యాన్స్లు అనేది పంపి చేయించేసి ఫిఫ్త్ రోజు మనకి షో అనేది టెలికాస్ట్ అవుతుంది. ప్రోమో మాక్సిమం కొన్ని గంటల్లో నేను పెట్టిన థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ విధంగా వచ్చేసి ఫ్రైడే కానీ సాటర్డే మాక్సిమం ఫ్రైడేనే రావచ్చు. బై ఛాన్స్ వాళ్ళు ఇంకేదైనా ఎడిటింగ్లో లేట్ అవుతే కనుక సాటర్డే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మీకు హౌస్కి సంబంధించింది, కంటెస్టెంట్స్కి సంబంధించినటువంటి మీకున్న కంప్లీట్లీ డౌట్ అనేది నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంక ఇలాంటి లేట్ అప్డేట్స్ తోటి మీ ముందు వస్తూనే ఉంటాను, కనిపించే వీడియోస్ చేస్తాను మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక 100 వీడియోస్ చేస్తే అందులో ఆల్మోస్ట్ 70-80 వీడియోస్ నేను కనిపించే చేస్తాను. ఏదైనా కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు మాత్రం కనిపించకుండా వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. మీలో చాలామంది నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి.